లేని పోయినటువంటి రాతలు ఇవి అసలు ఈ రాతలను ఏమంటారండి అసలు ఇవి సిరాతో రాసినటువంటి రాతలా లేకపోతే సారా దగ్గర రాసినటువంటి రాతలా ఇవి ఎవరన్నా నేను అనడానికి ఒక రకంగా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు నేను ప్రత్యేకంగా ఈ రెండు పత్రికల గురించి మాట్లాడుతా ఉన్నా సిరాకి ఉన్నటువంటి శక్తి ఏ రకమైనటువంటి శక్తి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి సిరాని సిరాతో రాస్తున్నటువంటి వార్తలా లేకపోతే సారా తాగి రాస్తున్నటువంటి వార్తలా అనేటువంటిది ఒకసారి ఈ నారావారి గురించి సారా తాగి రాస్తున్నటువంటి వార్తలా కనబడతా ఉన్నాయి ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల ఎవరికి నష్టం కేవలం రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎవరినో తీసుకొని వచ్చి పైన కూర్చోబెట్టాలనేటువంటి ఒక తాపత్రయంతో మీరు పడుతున్నటువంటి తపన కోసం రాష్ట్రాన్ని పనంగా పెడతారా రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెడతారా 173,000 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయని చెప్పి రాశారు ఏం రాశారు అందులో తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఏం రాశారండి అమరావతిలో 50,000 కోట్ల రూపాయలు అంట అమరావతిలో 50,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయి ఇంకో దాంట్లో 50,000 కోట్లు వెళ్ళిపోయి లేనిపోయినటువంటి వార్తలన్నీ రాసి ప్రజల్ని ఏదో అక్షరాలు నా అంకెలు రాసేసి ఇవే అంకెలు కదా రాశారు మీరు ఇదే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిగినప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి రాశారు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పి రాసినటువంటి ఇవే పత్రికలు ఎంత పెట్టుబడులు వచ్చాయి చెప్పండి మేము రిలీజ్ చేస్తాం అసలు మాకున్నటువంటి నంబర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో గడిచినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్స్ లో 16 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకుంటే వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 34,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు మీరు చెప్పినటువంటిదేమో 16 లక్షల కోట్లు వచ్చినటువంటిదేమో 34,000 కోట్లు అంటే 2% వచ్చింది మీరు చేసినటువంటి ఎంఓయూల్లో ఇన్వెస్ట్మెంట్